వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గత 9 సంవత్సరాల నుంచి దశల వారీగా అంతమొందించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్న, కుట్రపూరితమైన ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఏదైతే పన్నాగం పన్నిందో దాంట్లో భాగమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన హత్యా ప్రయత్నము. దీని వెనకాల చాలా పెద్దల హస్తం ఉంది. కులంకుశంగా ఇది విచారణ జరిపి దీని వెనకాల ఉండే వాళ్లను మా రహస్యాలను బయటికి తేవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తారు కాబట్టి వెంటనే ఈ కేసును వితిన్ అవర్స్ లో సిబిఐకి అప్పగించి, ఎందుకంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం కూడా, ఎందుకంటే జరిగిన కొద్దిసేపట్లోనే డీజీపీ గారు ముందుకొచ్చి ఆయన జగన్ అభిమాని అని చెప్పి చెప్పేశారు. ఇంతవరకు విచారణనే జరగలేదు, జగన్ మా అభిమాని అని చెప్పి ఈ కేసును తప్పుదావ పట్టించే ప్రయత్నం చేసినారు. అందుకోసము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయచోటి యువకులు ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తా ఉన్నారు. 5 కోట్ల మంది రాష్ట ప్రజలు కూడా ఈరోజు దిగ్భ్రాంతికి గురైనారు. ఒక ప్రతిపక్ష నాయకుడి ప్రాణానికి రక్షణ లేని ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట ప్రభుత్వంలో సామాన్య ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ ఉంటుందా? ఈరోజు ఎమ్మెల్యేలను చంపేస్తున్నారు, ప్రతిపక్ష నాయకుడి మీద హత్యా ప్రయత్నం జరిగింది. దీన్ని రాష్ట ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈరోజు తెలంగాణ గాని కర్ణాటక గాని ప్రతి ఒక్క చోట ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట ప్రభుత్వం మీద మాకు ఎటువంటి నమ్మకం లేదు. వెంటనే దీనికి బాధ్యత వహిస్తూ హోం మినిస్టర్ చినరాజప్ప గారు తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతోంది, అధికారంలో రాబోతుంది కాబట్టి వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోలేక భౌతికంగా దాడులు చేయాలి, మానసికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో కార్యకర్తల్లో భయాందోళనలు సృష్టించాలని చెప్పి పన్నాగం పన్ని ఇలాంటి దుశ్చర్యలకు పాటుపడుతున్నారు. వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నాయుడు నైజం. వెన్నుపోటుతోనే రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఈ రోజు వెన్నుపోటు తరహాలోనే మా నాయకుడికి వెనక నుంచి వా చేయడం జరిగింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయాలలో మా నాయకుడిని ఎదుర్కొని మా పార్టీని ఎదుర్కొని మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి. కానీ ఇలాంటి పిరికిపంద చర్యలకు పార్టీలకు అతీతంగా ప్రజలు ముందుకొచ్చి ఈ ఏదైతే విధవ ప్రభుత్వం ఉందో దీనికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనతిక కలయిక ఉందో దీనికి ప్రజలు గుణపాఠం చెప్తారు, బుద్ధి చెప్పే రోజులు దగ్గరుండదు. ఈ రోజు చేసిన సంఘటనలతో వీరి దిగజారుడు రాజకీయాలు బయట పడిపోయినాయి. రాజకీయంగా ఎదుర్కోలేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించాలని చెప్పి చూస్తున్నారు. దీన్ని ముక్తకంఠంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్స్ యూనియన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఏదైతే రాయచోట్లో ఉందో మేమంతా ఖండిస్తున్నాము. రాష్ట ప్రజలందరూ ఖండించి రేపటి నుంచి మీరు ఇదే పనిగా ప్రచారం చేసి ఈ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ అనైతిక కలయిక వ్యభిచార కలయిక ఏదో దీనికి నామరూపాలు లేకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాయచోటి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.